उम्मडी करीमनगर जिल्ला व्याप्तंगा रिपब्लिक डे वेडुकलु घनंगा जरिगायी। जिल्लालोनी विविध ग्रामालु पट्टणालालो महनीयुलनु स्मरिंचुकुंटू निवाळुलु अर्पिंचारु। अनंतरं जातीय जेंडा एगरवेस्तू उत्सवालु वैभवंगा जरुपुकुन्नारु। 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు। విద్య వ్యాపార ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది। కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనిల్ కుమార్ మువ్వన్నెల జెండా ఎగరవేయగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చందర్ జెండా ఆవిష్కరించారు। అమరవీరుల త్యాగ ఫలితమే భారతవనికి స్వాతంత్రం వచ్చిందని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరించిన రాజ్యాంగం నేటి రోజు అమల్లోకి వచ్చిందని నాయకులు గుర్తు చేశారు। భారతదేశ భవిష్యత్తు యువతరం చేతిలో ఉందని యువత క్రమశిక్షణతో లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు। ఎన్టీపీసీలో జాతీయ జెండాను ఈడీ సునీల్ కుమార్ ఎగరవేశారు। జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్తమ కార్మికులను జీఎం కలవల నారాయణ సన్మానించారు। విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి। అమరవీరుల ఫలితంగా భారతవనికి స్వాతంత్రం వచ్చింది। ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే రాజ్యాంగం అమలైనటువంటి దినం జనవరి 26। ఈ యొక్క జనవరి 26న డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సకల జనులందరి కూడా ఆమోదయోగ్యంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేటువంటి విధంగా భారత దేశంలో అనగానిన కులాలకు ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండేటువంటి విధంగా రిజర్వేషన్లను కల్పించి అనేక చట్టాలను రూపొందించినటువంటి రోజు ఈ రోజు। అందుకోసమే రాజ్యాంగాన్ని సాధిద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేస్తున్నటువంటి సమయం ఈ సమయం। రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలని కూడా అమలు కావాలని పోరాటాలు చేస్తున్నటువంటి సమయం। With us in generation of power to serve the nation, I welcome you all to this momentous 74th Republic Day celebration at Mahatma Gandhi Stadium, Ramagundam. It is an occasion to celebrate what is common to all of us, and that is Indianness. It was on this day in 1950 that this sacred day is the essence for all of us and our country. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కుల సంఘాలు, యువజన సంఘాలు జాతీయ జెండా ఎగరవేసి స్వీట్లు పంచుకున్నారు। ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు। తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనుపమారావు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహనాచారి, మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంపీపీ నూనేటి సంపత్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజవర్ధన్, ఏవో కార్యాలయంలో నాగార్జున, ప్రాథమిక సహకార సంఘంలో చదువు రామచంద్రారెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాస్, పశు వైద్యశాల వైద్యులు సురేష్, కేడీసీసీ బ్యాంకు కార్యాలయంపై మేనేజర్ కరుణశ్రీ, వైకేపీ కార్యాలయంలో ఏపీఎం కనకయ్య, స్థానిక పంచాయతీలో గ్రామ పంచాయతీలో సర్పంచు ఆడెప్పు శ్రీదేవి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు। కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। జమ్మికుంట పోలీస్ స్టేషన్లో సిఐ రామచంద్రరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు। ఈ సందర్భంగా సిఐ రామచంద్రరావు మాట్లాడుతూ, మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఎందరో సమరయోధుల ఆత్మార్పణ ఫలమన్నారు। స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉపయోగించుకొని ప్రజలందరూ శాంతి సౌభ్రాతృత్వాలతో శాంతియుత వాతావరణంలో జీవించాలని కోరుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఎస్ఐ యూనిస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు।
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆవిష్కరించారు. కమిషనర్ సమయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎంఆర్ఓ రాజేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ తిరుపతి సంతోష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో ఆయా శాఖ అధికారులు జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని జమ్మికుంట పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రోజు అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి దానిలో మన భారతదేశానికి పనికొచ్చే విషయాలు ఏవేవైతే ఉంటాయో అన్నిటినీ క్రోడీకరించి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కుల సంఘాలు, యువజన సంఘాలు ఆయా గ్రామాలలో జాతీయ జెండా ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ సత్తయ్య, మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ రాజయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేందర్ యాదవ్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఓదేల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆకుల ఉదయదేవి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఈవో సదయ్య, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ మాధవి, ఓదేల గౌడ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, ఓదేల పెరగ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు గోపతి ఎల్లయ్య, విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు వెలిషోజు రమేశాచారి జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం చేశారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘనంగా జరిగాయి. ఆయా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగరవేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రసమీ బాలకిషన్, ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, తహసీల్దార్ కార్యాలయంలో కనకయ్య, ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో సీఐ శశిధర్ రెడ్డి, రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ జాతీయ జెండాలను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర సర్వసత్తాక ప్రజాస్వామ్య దినోత్సవాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పౌరులందరికీ కూడా రాజ్యాంగ హక్కులు కల్పించాలన్నటువంటి ఒక మహా సంకల్పంతో మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని, హక్కులను పొందుపరిచినటువంటి దినోత్సవాన్ని మరి 1956 జనవరి సందర్భంగా ప్రజలకు అంకితం చేయడం జరిగినది. ఆ రోజు ఆ సందర్భానికి గుర్తుగా ఇలా భారతదేశంలో అందరూ కూడా ఇలా రాజ్యాంగ దినోత్సవంగానే దీన్ని పరిగణించవచ్చు, రాజ్యాంగ హక్కులుగా దీన్ని పరిగణించవచ్చు. మళ్ళొక్కసారి ప్రజలందరూ కూడా ఈ హక్కులను, ఈ స్వేచ్ఛతోని దేశం మరింత పురోగతి చెందాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ అందరి హృదయపూర్వక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచులు, అధికారులు, కుల సంఘాల నాయకులు, మహిళా సంఘాల మీద పార్టీ కార్యాలయంలో విద్యార్థుల నడుమ జెండా ఆవిష్కరణ చేశారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వరరావు, సెస్ సేవా సదన్లో చందుపట్ల అంజిరెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగమ శరత్రావు, సింగిల్ విండో కార్యాలయంలో తన్నీరు బాబురావు, అన్నం రాజేందర్ రెడ్డి, తెరసపాటి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి ముందు అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, తహసీల్దార్ కార్యాలయంలో మునిందర్, ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే 143 అధ్యక్షులు సుంచిబాబు ఆధ్వర్యంలో
कांग्रेस पार्टी आध्वर्यंलो एल्ला बालरेड्डी बीजेपी पार्टी आध्वर्यंलो कस्तूरी कार्तिक रेड्डी अन्नी प्रभुत्व प्राइवेट पाठशालल्लो कार्यालयाल्लो विविध संघाल आध्वर्यंलो जातीय जेंडा आविष्करण चेसी जेंडा वंदनं चेसारु। अनंतरं प्रधान कूडल वद्द विद्यार्थुलु चेसिन नृत्यालु अलरिंचायि। देश नायकुल वेषधारणतो पाठशालल विद्यार्थुल वेषधारणलु ముద్దులు చేశాయి। అనంతరం ఆయా పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొని క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు। ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం నేర్పర్చుకొని రాజ్యాంగం నియమ నిబంధన ప్రకారం దేశం మొత్తం నడుచుకుంటుందని ఇందువలన ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు। పురస్కరించుకొని మండల ప్రజలందరూ నాయకులు అందరూ కూడా జెండా కార్యక్రమంలో ఒక పండగ వాతావరణంలో జెండాలు ఎగరేయడం జరిగింది। అందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు। కార్యాలయాల్లో అలాగనే ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది। ఇప్పుడు ప్రభుత్వ అధికారులతో గౌరవ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। మేము ఎంపీడీఓ గారి ఆఫీసులో మా ఆఫీసులో అలాగే అన్ని సెస్ ఆఫీసులో మార్కెట్ ఆఫీసులో గ్రామ పంచాయతీల్లో అన్ని కూడళ్లలో ఇది మత సామరస్యాలకు ఒక అందరు కలిసిమెలిసి ఉండే దేశం మొత్తం చేసుకునే పండుగ। ఇప్పటికీ ఈ యొక్క ఈరోజు 26 జనవరి 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా కూడా ఘనంగా జరుగుతున్నాయి। ఈ రోజు నుంచి డాక్టర్ బి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇయాల ఆ రాజ్యాంగం ప్రకారమే మనమంతా కూడా కర్తవ్యాలు విధులు నిర్వహిస్తున్నాము। ఇయాల మహాన్ భావుని డాక్టర్ బి అంబేద్కర్ గారు ఇయాల ప్రపంచానికి దేశానికి మనకు ఒక మార్గదర్శకత్వం చూపించి ఒక తువ్వ చూపించి ఏ తువ్వలైతే నడవమన్నారో భారత జాతి అంతా కూడా ఆ తువ్వలోనే నడుస్తుంది। ఇంత పెద్ద స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం మనందరికీ కూడా వేదవాక్కు। ఆ రాజ్యాంగం ప్రకారమే మనమందరం కూడా నడుచుకుంటాం।